చాలు చాలులే చెప్పొచ్చావు. దేవినేని ఉమాను పట్టించుకొని మీడియా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగా హడావిడి చేసిన వారిలో దేవినేని ఉమామహేశ్వరరావు ఒకరు. చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తుడిగా ఈయన వ్యవహరించారు. కీలకమైన సాగునీటి వ్యవహారాల శాఖను చూశారు. అయితే ఆ శాఖ మంత్రిగా దేవినేని ఉమా చేసిన ప్రకటనలు పార్టీకి లాభం చేకూర్చడం మాట అడ్డించి తీవ్రమైన నష్టాన్ని చేకూర్చాయి అనేది ఒక పరిశీలన. 2018కే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ అసెంబ్లీలో ప్రకటన చేసిన వ్యక్తి దేవినేని. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాజ్కో జగన్ అంటూ వ్యాఖ్యానించాడు ఉమా. అలా సవాల్ విసిరిన దేవినేని ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు. తీవ్రంగా అబాసు పాలయ్యాడు. రాజ్కో రాజ్కో అన్న వ్యక్తి ఇప్పుడు కనిపించడం లేదంటూ అసెంబ్లీలో అంబటి రాంబాబు సెటైర్ల మీద సెటైర్లు వేశారు. ఇలాంటి నేపథ్యంలో మీడియాలో కూడా దేవినేని ఉమా గురించి రాసుకోవడానికి ఏమీ లేకుండా పోతుందని తెలుస్తోంది. దేవినేని ఉమాను మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదు కూడా. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా మొదట్లో కొంత హడావిడి చేశారు ఉమా. అయితే ఆ తర్వాత ఆయన అలికిడి లేదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్లతో దూసుకుపోతూ ఉంది. 100 కోట్ల రూపాయల వ్యయాన్ని తగ్గించినట్లు ప్రకటనలు చేస్తోంది. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్టు వర్క్ల్లో మెజారిటీ డబ్బు కమిషన్ రూపంలో వెళ్లేదని, దీంతో అప్పుడు వ్యయం బాగా పెరిగిందని, ఇప్పుడు ఆ కమిషన్లు లేవు కాబట్టి వ్యయం బాగా తగ్గుతోందని జగన్ ప్రభుత్వం వాదన వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో కూడా దేవినేని దూకుడుగా ముందుకు రావడం లేదు. మీడియా కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. దీంతో దేవినేని అప్పుడు కమిషన్లు పొందింది నిజమేనా అనే సందేహాలు కూడా సామాన్య ప్రజల్లో కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.